అట్లా చిత్త కొట్టడు వీడియోస్ చూస్తారేమో అనుకున్నాను. చేయేసి చెప్తున్నాను అండి, అస్సలు వదిలిపెట్టండి. అంటే లివింగ్ రిలేషన్షిప్ ఉందామని చెప్పేసి. అదే పెళ్ళి అవ్వకుండానే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటం. చాలా నచ్చారు కాబట్టి ఏరు కోరి మరి సెర్చ్ చేసి ఎలా అయినా మాట్లాడాలి, కలవాలి, చెప్పాలి అనుకుని చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే ప్రపోజల్ యాక్సెప్టెడ్ అయితే. నా సైడ్ నుంచి అయితే ఓకే, మరి మీ సైడ్ నుంచి? చెప్పింది నీది కదండి. నాకైతే ముందు నుంచి ఓకే అండి, కానీ మీ దగ్గర సిగ్గుపడకండి, నాకేదో ఫీలింగ్స్ వస్తున్నాయి. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. మీరు చెప్పేసరికి షైగా అనిపిస్తుందండి, అందుకని. నాకు దాహం కూడా వేస్తుందండి బాబు. నాకు కడుపు నిండిపోయిందండి మీరు చెప్పిన న్యూస్కి. అసలు నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. నైట్ నిద్ర పడుతుందా? నిద్ర పోరా? ఇంకా హ్యాపీనెస్ ని ఎలా ఉంది, ఎలా నిద్రపోతాను? హ్యాపీనెస్ తో నిద్రపోరా? ఇంకా నయం చీకట్లో చిత్త కొట్టడు వీడియోస్ చూస్తారేమో అనుకున్నాను. మీరు చూస్తారండి వీడియోస్? ఏ వీడియోస్ అండి? అమ్మో మరీ అమాయకంగా నటించేస్తున్నారండి. మీ వీడియోస్ కదా? నా వీడియోస్ కాదండి. మీరు ఏమైనా నైట్ వీడియోస్? ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. నార్మల్ గా అయితే యూట్యూబ్ చూస్తానండి. అవునా? యూట్యూబ్ అయితే చూస్తాను. అమాయక చక్రవర్తి మా అమ్మాయి. నిజంగా అండి? అవి చూడండి. చూడరా అంటే? చూడండి. మీరు చెప్పండి, చూడమంటే చూస్తాను. అమ్మో వద్దులేండి, నేనెందుకు చెప్తానండి. అడిగారు కదా, మీరేమైనా చూస్తారా? నేనా? అమ్మో మలకాలండి. అట్లా అండి, అలా అట్లేదు. ఫస్ట్ మీట్ లో నేను మీకు ప్రపోజ్ చేశాను కదా, బట్ మీ గురించి నాకేం తెలియదు, నా గురించి నాకేం తెలియదు. సో మీ గురించి చెప్పండి, మీరు సిగరెట్ స్మోక్? నాకు డ్రింకింగ్ స్మోకింగ్ బ్యాడ్ వర్డ్స్ టాకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ లేవండి. ఫుల్ పేషెన్స్, ఎప్పుడు కూల్ గా ఉంటా, నవ్వుతూ ఉంటా. నాకు పేషెన్స్ ఎక్కువ కదా, సో ఓపిక ఉంది కదా. నాకు ఓపిక చాలా ఉంది కదా, సో నేను మిమ్మల్ని మార్చుకుంటా. నీతో ఉంటే మీ జాబ్ కాదు, చిల్లు పడినా కూడా పర్లేదు మీకు. పర్లేదండి, ఎంత ఇష్టపడి చేసి ఆ మాత్రం ఉండకపోతే ఎలా అండి? నా గుండెలో ఈ ఊహలేమిటో చూపలేని దాచలేని. నిజంగా అంటున్నారండి? నిజంగా చెప్తున్నా. సీరియస్ అండి? సీరియస్ గా. చిల్లి కాదు కదండి? కాదు, జోక్ కాదు. మళ్ళీ ఒక్కసారి చేపట్టుకుంటే చిట్ వరకు తోడు రావాలండి. మరి చెయ్యమని? నేను చెయ్యవాలా? నిజండి, చేసి చెప్తున్నాను. అస్సలు వదిలిపెట్టండి. వదిలిపెట్టరా? అస్సలు. ఇప్పుడు కంపల్సరీ పెళ్లి చేసుకుందాం అయితే. మరి నాకు పెళ్లి మీద అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? అంటే లివింగ్ రిలేషన్షిప్ ఉందాం అని చెప్పేసి. అలా ఎలా ఉంటామండి? మీ ఇంట్లో తెలిసినా మా ఇంట్లో తెలిసి? మా ఇంట్లో నేను ఒప్పిస్తానండి, లివింగ్ రిలేషన్షిప్ అయితే నాకు ఓకే అండి. మరి నేను మీతో లివింగ్ రిలేషన్షిప్ కానీ కాదండి, లైఫ్ లాంగ్ ఉండాలని అనుకున్నాను. అది లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉండొచ్చు. ఒకవేళ పెళ్ళి అయితే వదిలిపెట్టరు, కానీ పెళ్ళి ఒక పెళ్లి కాకుండా ఉంటే వదిలేస్తే మళ్ళీ. సో నేను చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను, లివింగ్ రిలేషన్షిప్ వైజ్ కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. మీ ఆస్తి ఎంత ఉందో వివరాలు చెప్పి మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతే సంవత్సరానికి నాకు మళ్ళీ చాలా ఇదవుతుంది. నేనే చెప్తున్నా కదా మిమ్మల్ని వదిలిపెట్టానని. చేతులు చెయ్యేసి చెప్పానండి, ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు? చేతులు చెయ్యేసి మాటలు ఏంటండి, కోటలు కూడా దాటిస్తారు. మీతోనే ఉంటాను కదా, నేను ఉంటే మీకే తెలుస్తుంది. నాతో ఉంటే మీకు తెలుస్తుంది, మీతో ఉంటే నాకు తెలుస్తుంది. నేను చెప్తున్నాను, ఒక వయసు మన ఇద్దరి మధ్య గొడవలో విడిపోతే మీకు తెలియాలి కదా మీ ఆస్తి ఎంత ఉంది ఏంటి అన్నది, ప్రాపర్టీ గురించి అన్నిటి గురించి తెలియాలి కదా. అందుకు మీరేమో షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు. అంటే మన ఇద్దరం ఒక రూమ్ తీసుకొని లివింగ్
ఏంటి చెప్పండి? అదే పెళ్లి అవ్వకుండానే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటం. ఒక మూడేళ్ళ వరకు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి తర్వాత నచ్చితే ఒక లిస్ట్ లో ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాను. ఒక మూడేళ్ళ తర్వాత నాకు నచ్చకపోతే నేను వదిలేస్తానండి. మరి సరే 3 ఇయర్స్ కదా, 3 ఇయర్స్ వరకు అసలు వదిలిపెట్టరన్న నా గట్టి నమ్మకం. ఇప్పుడంటే తెలియదు కాబట్టి వదిలేసినా నేనేం పనుకోను, కానీ తెలిసాక వదిలేస్తే నా మిస్టేకే అనుకుంటా. నేను కరెక్ట్ గా చూసుకోలేనేమో, ప్రాపర్ గా లేనేమో, అందుకే మీరు వదిలేసారేమో అనుకుంటా. ఓకే, అలా అనుకుంటారు. ఓకే, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఉండడానికి కూడా ఓకే, నాకు ఓకే. బట్ నేను ఒక రూపాయి కూడా తీసుకురానండి. నేను సంపాదించిన డబ్బులన్నీ నా దగ్గరే పెట్టుకుంటే 3 ఇయర్స్ మీరే పోషించాలి. మీరు ఏం తీసుకురాకండి, నాతో ఉంటే చాలా ఫుల్ హ్యాపీ. ఎంతుందండి మీకు ఆస్తి? ఆస్తి అనేది అయితే ప్రాపర్ గా నాకు తెలియదు, బట్ నేను జాబ్ చేస్తున్నా కదా, నేను చేసేదంతా మీకే ఇస్తాను. చేసేదంతా నాకు ఇవ్వచ్చు, కానీ బట్ మీకు ఆస్తి ఎంత ఇన్కమ్ ఉంది అంటే నేను ఒక వ్యక్తితో ఉండాలి అని అంటే నాకు తెలియాలి కదా. నేను అంతా కమర్షియల్ అండి, చాలా అసలు ప్రొఫెషనల్ వైజ్ ఉంటాను నేను. సో ఇప్పుడు నా ఆస్తి ఎంతో మీకు కావాలి అంతే కదా? ఆస్తి మీకు ఎయిడ్స్ హెచ్ఐవి అలాంటివి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మీకు ఇది ఎలా వస్తుంది? ఓకే, మరి అలా కనిపిస్తున్నా? ఏం లేదండి, అందంగా కనిపిస్తుంది. అసలు స్మైల్ బాగుంది, అందంగా ఉన్నారు, హెయిర్ స్టైల్ బాగుంది, హ్యాండ్సమ్ గాయ్, క్యూటీ పై, చాలా బాగున్నారు. చాలా కడుపు నిండిపోయింది. నిజం చెప్పినట్లేదండి, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుంది. నేను ఏం చెప్తున్నానంటే మీరు అత్తంతో లవ్ లెటర్ రాసా, అప్పుడు నాకు నేను ట్రూ లవ్ అని అనిపిస్తుంది. అలా చేస్తేనే లవ్ అంటే అది కరెక్ట్ కాదు కదండి, తెలుస్తుంది కదా మీకు ఫీలింగ్స్ అవన్నీ, మనిషి ట్రూ కదా తెలియాలి కదా. అండ్ నేను బట్టలు ఉతుకను, ఇండ్లు తుడవను, అంటలు తోమను, ఏమి చేయను, అసలు నాకు ఏ పని రాదండి. నాకు వచ్చండి, అన్ని పనులు వచ్చాయి. నేనే వంట చేస్తాను, నేనే బట్టలు పెడతాను, నేనే ఇల్లు తుడుస్తాను, నేనే అన్ని పెడతాను, అన్ని చేస్తాను. మీరే నాకు కుకింగ్ కూడా రాదు. నాకు వచ్చండి కుకింగ్, నేను నేర్చుకున్నా. నేను జాబ్ కూడా చేయను. నేను చేస్తాను కదా, మీరు ఏం చేయకండి, మంచిగా తినేసి మంచిగా పడుకోండి, మంచిగా చూసుకోండి, సరిపోతుంది. అలాంటి కాదండి, మంచిగా అంటే నాతో ప్రేమగా ఉంది, మంచిగా ప్రేమిస్తుంటే సరిపోతుందండి. మిగతా అన్ని నేనే చూసుకో.